కాంగ్రెస్ బీజేపీ నాయకులు తిట్టడంలో పోటీ పడుతుండే ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్ల కొద్ది ఒడ్లు పండించడంలో పోటీ పడుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కృషి వల్లనే ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. రాంపూర్ గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు అవసరమైనా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రెడ్డి కుల సంఘం భవనాలతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే తమ ఓటు అంటూ మంత్రికి పలు కుల సంఘాల నాయకులు గ్రామస్తులు తీర్మాన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీష్ రావు రాంపూర్ గ్రామ ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవ తీర్మానం చేసి మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 7వ సారి సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి గ్రామం రాంపూర్ గ్రామమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత చిన్న గ్రామమైన రాంపూర్లో యాసంగిలో 18 లారీలు ధాన్యం పండిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సాగు తాగునీటికి ఇబ్బందులు తప్పాయని, గతంలో ఎండాకాలం వచ్చిందంటే రాంపూర్ గ్రామంలో బోరు బండ్ల మూత మోగేదన్నారు. ఆసరా పెన్షన్లు, కళ్యాణ్ లక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు అమలు పరుస్తూ అందరి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 42 మంది అర్హులుగా ఎంపికయ్యారని, ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే వారికి కూడా తర్వాత ఫేజ్లో అందిస్తామన్నారు. గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన రఘుత్వం రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు మంత్రి హరీష్ రావుకు గ్రామస్తులు బోనాలతో ఘనస్వాగతం పలికారు. కాసేపు మంత్రి సరదాగా గుర్రం బండి ఎక్కి గ్రామంలోని ప్రజలకు అభివాదం చేశారు. ఎస్ఆర్ నాయకత్వం.